వృశ్చిక రాశి. జూన్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు వృశ్చిక రాశి వారు అంటేనే పట్టుదల, సహనం, తెలివితేటలకు పెట్టింది పేరు. అయితే గత కొన్ని నెలలుగా వీరు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నారు. అర్ధాష్టమ శని గురుచండాల యోగం వలన వృశ్చిక రాశి వారు కొద్దిపాటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. రాష్ట్రాధిపతి నీచస్థాన సంచారం కారణంగా మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అధిక ప్రయాసలతోనే వృశ్చిక రాశి వారు ధనాదాయం పొందుతారు. స్త్రీ మూలక ధనం కూడా త్వరలో వీరి చేతికందుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. వీరికి ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఒత్తిడికి లోను కావద్దు. వాహన ప్రమాదాలు ఉండవచ్చు. అష్టమ స్థానంలో రవి, బుధుడు ఉండటం చేత చిన్న చిన్న కారణాలతో ఏకాగ్రత తగ్గి ఆందోళనకు గురవుతారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. భార్యాభర్తల అనుబంధానికి అనువైన సమయం. విహారయాత్రకు గాని, పుణ్యక్షేత్ర దర్శనాలకు గాని వెళ్లే అవకాశం. చతుర్థంలో ఉన్న శని భగవానుడి వల్ల కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థిరాస్తి విషయంలో కొన్ని చిక్కులు కలిగే అవకాశం ఉండవచ్చు. ధనపరంగా కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. లేదా అవసరార్థం ఆస్తిని అమ్మే ప్రయత్నం ఉంటుంది. లేదా కొందరు మీ ప్రాపర్టీని తమ సొంతం చేసుకోవాలని పథక రచనలు చేస్తుంటారు. ఏది ఏమైనా మీరు మనోనిబ్బరంగా, తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అన్ని పనులు వాటికవే మీకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులు చదువులో అంతగా రాణించలేకపోవచ్చు. మంచి మార్కులు సాధించలేకపోవచ్చు. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు కూడా కలిసిరావు. వృశ్చిక రాశి వారు అనాథలకి, వృద్ధులకు, పసివారికి తగిన సహాయం చేయడం ఎంతో కలిసి వస్తుంది. కుటుంబ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరులు చెప్పిన మాటలు నమ్మరాదు. ఎందుకంటే గురువు నీచగ్రహం రాహువుతో కలిసి ఉండటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. 16, 17, 18వ తేదీలు బాగా కలిసి వస్తాయి. 19, 20, 29, 30 తేదీలు పూర్తిగా వ్యతిరేకం, జాగ్రత్తలు పాటించాలి. 22, 24, 27 తేదీలు విశేషంగా కలిసి వస్తుంది. కుమారస్వామి అభిషేకం, శివారాధన, గురుజ్ఞానం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం మీకు అత్యంత శుభప్రదం. సర్వేజన సుఖినో భవంతు.